శ్రీ ఓం ఫలాలు కార్యక్రమానికి స్వాగతం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉంటుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి స్వాగతం సుస్వాగతం చంద్ర గమనం ఎలా ఉందో మొట్టమొదటి తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి చంద్రుడు చూస్తే పదకొండవ తారీఖున తులారాశిలో ఉన్నాడు పదమూడును చూస్తే వృత్తికంలోకి పదహారును చూస్తే ధనస్సులోకి ఆయన ప్రయాణం చేస్తూ చేయబోతున్నాడు చేస్తున్నాడు కూడా ఆ విషయాలన్నీ కూడా గమనించగలరు ఇప్పుడు మొట్టమొదటి మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మరి చూసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా కొంచెం యోగదాయకంగానే ఉంది కానీ ఏంటంటే మాట స్పీడు మనం అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరాలంటే మన మాటని మితంగా హితంగా పొదుపుగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన తర్వాత చూసినట్లయితే కనుక ఆర్థికంగా మీరు ఏదైతే అనుకున్నారో అది ఈ వారం నెరవేరబోతోంది ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎదుగుదల ఈ వారం మీరు చూస్తారు అన్న ఆనందంగా ఉంటారు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నతంగా మీరు మీ ఆలోచనలకు తగినట్లుగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆ విషయం చాలా సంతోషంగా ఉంటారు వివాహాది శుభకార్యాల విషయంలో కానీ తర్వాత ఏదైనా బంధుమిత్రుల కలియక ఈ వారంలో ఎక్కువ కనిపిస్తోంది ఏదో అనుకోకుండా ఒక మాట వరుసకి అనుకున్నటువంటి మాటలు పెళ్లి మాటలు అయ్యి వివాహం కుదిరేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన శుభకరమైన వారంగానే చెప్పుకోవచ్చు అయితే ఏమిటంటే కుటుంబంలో మాత్రం ఏకవాక్య పరిపాలన కొంచెం తగ్గుతుంది ఎవరు తీరు వారిదే అన్నట్లుగా సంచారం చేయడం వల్ల కాస్తంత మీరు ఆలోచనలో పడుతూ ఉంటారు ఏమీ పర్వాలేదు మీ యొక్క క్షమాగుణం మీ యొక్క కరుణా హృదయం ఈ మీ కుటుంబ సభ్యులకే అర్థమయ్యి మరల వాళ్ళకి వాళ్ళలోనే పరివర్తన వస్తుంది చిన్న చిన్న స్వార్థాలకి మీరు వాళ్ళని తప్పు పట్టకండి పిల్లలు అలాగే ఉన్నారని అనుకుని సర్దుబాటు చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది వారాంతానికి ఒక శుభవార్త వింటారు అంతేకాకుండా మీరు చేయాల్సింది ఏమిటంటే ఈ మేషరాశి వారు ప్రతిరోజు విడవకుండా మానకుండా గురు పాదుకా స్తోత్రం చేయడం కానీ లేదా ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయిరాం అని రాయడం వల్ల వివాహాది శుభకార్యాలే కాకుండా ధన లాభం కూడా ఈ వారం కలిగేటటువంటి అవకాశం మిన్నగా ఉంది ఓం శ్రీ మాత్రేనమాట వృషభ రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండిపోతుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి రోహిణి నక్షత్రం మృగశిర ప్రథమ ద్వితీయ ముఖ్యంగా గురువులు కలయిక లగ్నాత్తు కనిపిస్తున్నప్పటికీ కూడా థర్డ్ హౌస్లోకి చూస్తేనేమో రవి కనిపిస్తున్నాడు ధైర్యంగా ఉంటారు సోదరుల మధ్య ఏదైనా సరే పరస్పర విభేదాలన్నీ సమసిపోయి కొంచెం అన్ని విధాలా కూడా కలిసి వచ్చే కాలంగా అనిపిస్తోంది అదేవిధంగా కొంచెం శ్రమ భారం అనేది ఎక్కువ కనిపిస్తోంది ఆ శ్రమ ఏవ జయతే జయం కలుగుతుంది అందువల్ల ఏ విధంగానే నాకు శ్రమ అయిపోతుంది అనే యోచనలు మాత్రం చేయకండి తర్వాత ఏమైనా కోర్టు వ్యవహారాల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక ఆలోచించి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక చతుర్థంలో శుక్రబుధులు ఉండడం వల్ల కొన్ని కొన్ని ఆలోచనలు సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్ళినా కొన్ని కొన్ని విషయాల్లో వెంటనే నెరవేరకపోతే చిన్న ఆశా నిరాశల మధ్య కాస్త ఊగులాట ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి కోర్టు వ్యవహారాల్లో తొందరపాటుతనం పనికి రాదు ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత చూసినట్లయితే కనుక ఆధ్యాత్మికంగా చింతనైతే బాగానే ఉంది అదేవిధంగా కొంచెం కార్యాలు వెంటనే నెరవేరాలి అనే ఆలోచనలు అయితే గట్టిగా ఉంటాయండి వృషభ రాశి వారికి అయితే ఏంటంటే ఏ తా మనం చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎంత ఆలోచించినా అవ్వాల్సిన కార్యాలు అవ్వాల్సిన టైంకే అవుతాయి అందువల్ల కంగారు పడకండి టెన్షన్ తీసుకోకండి ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండండి అప్పుడు మీరు టెన్షన్స్ని మీరు అధిగమించగలుగుతారు వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు వారాంతానికి ఒక చిన్న శుభవార్త తెలిసే అవకాశం ఉంది మీరు మాత్రం తప్పనిసరిగా యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనం అన్నట్లుగా చేయండి విదేశీయాన ప్రయత్నాల గురించి కూడా ఒక మంచి వార్త తెలిసే అవకాశం కనపడుతుంది అందువలన మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్తోత్రం చేసుకోవడం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యని మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి మా కందిపప్పుతో భోజనం ఏర్పాటు చేసి వారికి కడుపు నిండా భోజనం పెట్టండి సాంబార్ అన్నం పట్టుకెళ్ళి ఎవరికైనా పంచి పంచండి ఒక ఇద్దరు ముగ్గురికి హ్యాపీగా మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుంది ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవు వంశీ మాత్రమే శ్రీ మేనమ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే ద్వితీయంలో రవికి అనిపిస్తున్నాడు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే తంటాం కాబట్టి మనం ఆ రవికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవడం అనేది మన సంస్కారం అది మన భారతీయ సంస్కృతిలో ధర్మం అనమాట ఆ విషయం మర్చిపోకండి అదేవిధంగా పనులు కాస్తంత ఆలస్యం అవుతున్నాయి అనే టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు టెన్షన్స్ వద్దు పనులు కాస్త ఆలస్యమైనా విజయం అనేది మన పక్కన ఉందా లేదా అనేది ఆలోచించండి అది కావాలా విజయం సాధించాలంటే పని లేట్ అయినా సరే కోపం తెచ్చుకోకండి ఎవరి మీద నాలుగుని పదునుగా ఉపయోగించకండి అప్పుడు మీ పనులు అయిపోతాయి ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఏదైనా సరే కార్యాలు సాధించాలి అంటే కనుక మనకి ఆటంకాలు లేకుండా ఉండాలని అనుకుంటూ ఉంటాము కానీ కొంచెం కేతువు వలన ఈ వారం మిథున రాశి వారికి మిథునల్లో ఉన్నటువంటి మృగిశిరా మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఆరుద్రానిక్షేత్రం పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ ఏ విధంగా ఉండబోతుందంటే కనుక కొంచెం కేతువు కారణంగా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తే కాస్తంత బెంగ ఆలోచన కొంచెం టెన్షన్ తీసుకుంటారు అందువల్ల కాస్త టెన్షన్స్ తగ్గించుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉంటారు దాని వలన వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు తరపెట్టినటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతాయి మీ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళే ముందుకు వచ్చి మీ సంబంధానికి ఓకే అనేటటువంటి సమయవాసనమైంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అన్ని విధాలా బాగుంటుంది మీరు మనస్తాపం చెందకండి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆనందంగా ఉండడానికి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయండి అంతేకాకుండా కొంచెం చూసినట్లయితే కనుక మనకు అన్ని విధాలా కూడా శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని కలిసి చక్కగా విష్ణు సహస్రం ఆ తర్వాత వినడం లేదా చదవడం లేదా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి మా శుక్రవారం పూట అమ్మవారి కుంకుమార్చ్యం చేయించుకోండి ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి శ్రీమాత్రేనమ్మ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి పుష్యమి నక్షత్రం ఆశ్లీష నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది వారం అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా రవి చూస్తేనేమో కర్కాటకంలో కనిపిస్తున్నాడు ద్వితీయంలో చూస్తే శుక్రబుధులు కనిపిస్తున్నారు అదేవిధంగా తృతీయంలో కేతువు చతుర్థంలో ఆయన గోచార చంద్రుడు తర్వాత పంచమ షష్టమ సప్తమ అష్టమంలో శని భగవానుడు వక్రగతిని కనిపిస్తున్నాడు నవమల చూస్తే రాహువు అదేవిధంగా చూసినట్లయితే కనుక లెవెంత్ హౌస్లో కుజుగురువులు మీరు కొన్ని విషయాల్లో కాస్తంత ఆలోచించి ముందుకు అడుగు వేస్తే జయం అన్నది మీకు పక్కనే ఉంటుంది ఆ విషయంలో ఏం తిరుగులేదు కర్కాటక రాశి వారికి శని భగవాను వలన కొంచెం అడ్డంకులు ఏర్పడినప్పటికీ కాస్తంత తెరిపిస్తుంది సుమా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇదివరకటంత ఒత్తిళ్ళు లేవు మీకు కానీ ఈ వారం మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే మహావిష్ణువు లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధించడం వల్ల కూడా మీ పనులు సమయానికి అప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి పనులు కూడా అయిపోతాయి కోర్టు వ్యవహారాల్లో ముఖ్యంగా కొంచెం వాయిదా పడింది అని మీరు మనస్తాపం చెందినటువంటి విషయం ఈ వారం కొలుక్కి రావడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో దైవ దర్శనం కూడా ఈ వారం చేసుకోగలుగుతారు భగవంతుని దయ వలన భగవంతుని వలన భగవంతుని చేత మనం సృజించబడ్డాం కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వీళ్ళ కరుణా హృదయమే వీళ్ళకి శ్రీరామ రచ్చగా మారి చాలా చక్కగా ఆరోగ్యం ఇదివరకటి కంటే కొంచెం మెరుగుపడుతుంది అన్ని విధాలా బాగుండడానికి అవకాశం ఉంది అయితే ఏమిటంటే కనుక ఈ కర్కాటక రాశి వారికి తొందరపాటుతనం పనికిరాదండి అయిపోవాలి నిమిషాల మీద అనుకుంటే కనుక చాలా కష్టం అందువల్ల తొందరపాటు తనం కాకుండా తర్వాత ఏదైనా సరే ఉద్యోగులు కానీ తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు అయి తర్వాత ఏంటంటే వృత్తుళ్ళు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు అయ్యి వృత్తుల్లో ఉన్న వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఇలాంటి వాళ్ళు అయ్యి కొంచెం టెన్షన్స్ తీసుకుంటారు అది ఒక్కటి తగ్గించుకుంటే మీరు ఈ వారం తప్పనిసరిగా చాలా చక్కగా అంటే ఇదివరకటి కన్నా ఒక సమతుల్యత భావంతో ముందుకు పెడతారు అందువల్ల కొంచెం టెన్షన్స్ తీసుకోకండి చాలా చక్కగా శ్రీరామ జయ రామ జై జయ రామ జై శ్రీరామ్ అని అన్నది రాస్తూ ఉండండి అద్భుతంగా ఉంటుంది బుధవారం పూట గోమాతకి దర్శనం చేసుకొని గోమాతకి గ్రాసం మీరు పెట్టండి శ్రీమాతరే న ఓం శ్రీమత్రీ నమహాసింహరాశి వారికి స్వాగతం మఖానక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతోంది శుక్రభుజులు చూస్తే అదే అదేవిధంగా ద్వితీయంలో కేతు తృతీయంలో గోచార చంద్రుడు చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో చూస్తే శని భగవానుడు అష్టమంలో రాహువు దశమంలో చూస్తే కుజుగురులు మరి ఏ ఏ విధంగా ఉండబోతోంది అన్నయ్య అయ్యా అన్న విషయం చూసినట్లయితే ద్వా మనకి శుక్ర బుధులు చూసినట్లయితే లగ్నాత్తు ఉండడం వల్ల రవి ట్వెల్త్ హౌస్లో ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు రాస్యాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉంటే ఉంటాయి అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేపడతాము ప్రతిరోజు రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరిభ్యున్నమ ఈ పన్నెండు నామాలు మీరు చేసుకోండి పన్నెండు కష్టం అంటే కనీసం అది ఛాయ నమ అని అనుకున్నా కూడా అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది మూడు యొక్క దోశళ్ళు అర్ఘం ఇవ్వండి సింహరాశి వారు మర్చిపోకండి ఆరోగ్య రాశి అధిపతి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు మర్చిపోకండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో సౌఖ్యాలు బాగుంటాయి అన్ని ఎఫర్ట్స్ బాగుంటాయి శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ఆలోచనలన్నీ ఒక కొలుక్కి వచ్చి తప్పనిసరిగా ఈ వారం మనం అనుకున్నది సాధించి తప్పనిసరిగా శుభకార్య విషయాల్లో బంధుమిత్రులతో మీరు సంతోషంగా పాల్గొనేటటువంటి కార్యక్రమం ఉంది అందువల్ల చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అందరితోటి మాట్లాడుతూ అయితే ఏమిటంటే కొంచెం ఈ యొక్క సింహరాశి వారు చిన్న పని కూడా పట్టుదల అనే పట్టు వస్త్రం కట్టుకునే పూర్తి చేయాలి అది ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు కావచ్చు వృత్తులు అయ్యుండొచ్చు ఉండొచ్చు ఉద్యోగాలు అయి ఉండొచ్చు అదేవిధంగా ఏ విషయమైనా సరే మీరు తప్పనిసరిగా ఒక పని మొదలుపెట్టినప్పుడు అది పూర్తయ్యే వరకు కూడా ఆ పట్టు విడిచిపెట్టద్దు అలా ఆంజనేయ స్వామి పట్టులాగా పట్టు ఉండాలన్నమాట ఆయన ఎగిరాడంతే సముద్రం అలాంటి పట్టుదల ఉంటే కనుక సింహరాజు వారికి తిరుగులేదు అందువల్ల వివాహాది శుభకార్యాలు అన్ని విధాలా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా ముందుకు పెడతాయి తర్వాత చూసినట్లయితే కనుక వాహనాలు నడిపేటప్పుడు యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి ఈ వారం ఓం ఈ వారం మనం చేయాల్సింది ఏమిటో తెలుసా మీకు కొన్ని కొన్ని విషయాల్లో మనకు అన్ని విధాలా కలిసి రావడానికి గాను మనం చేయాల్సింది గణపతిని పూజించండి ఏ పనికి పెడుతున్నా సరే ఓం గం గణపతి నమ అని అనుకొని గణపతికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వెళ్ళండి అన్ని విధాల యోగదాయకంగా సక్సెస్ మీ మీ వెంట ఉంటుంది శ్రీమాతరే ఓం శ్రీ నమ కన్యారాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతుంది వారం కన్యారాశి వారికి అని ఆలోచించినట్లయితే మనకి చూసినట్లయితే ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు హస్తానిషిత్రం తర్వాత చూసినట్లయితే చిత్త ప్రథమ ద్వితీయ ముఖ్యంగా ప్రతి విషయంలోని ఈ కన్యారాశి వారు కొంచెం ఆధ్యాత్మిక చింతనతో ముందుకు అనేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఒక వైపు ఆ తర్వాత పర్వాలేదు నేను ముందుకు నడిచేయాలి అనేటటువంటి ఆలోచన ఆశలు ఒకవైపు ఆ విధంగా ఉంటూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ కన్యారాశి వారు షష్టమంలో శని భగవానుడు సప్తమంలో రాహువు కాబట్టి కాస్త కొంత కొన్ని కొన్ని విషయాల్లో గబక్కున వా మన మాటలు అవతల వాళ్ళు కొంచెము అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది భార్యాభర్తలు ఉండొచ్చు తర్వాత భాగస్వామ స్వామి వ్యవహ వ్యాపారంలో మీ జీవి జీవిత భాగస్వామే కాకుండా వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అందువల్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన తర్వాత చూసినట్లయితే కనుక నవమంలో చూస్తేనేమో గురు కుజగురులు కనపడుతున్నారు ఏకాదశంలో రవి ద్వాదశంలో శుక్రబుధుడు అందువల్ల నాకు కొన్ని సౌఖ్యాల కోసం ఏదన్నా సరే కొనుగోళ్ళు చేయడం కోసం లగ్జరీస్ కోసం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా వివాహాది శుభకార్యాల విషయంలో మాట వరకు వెడుతుంది మాట ముచ్చట జరిగి కార్యక్రమం ఓకే అవ్వాలి అన్నది పూర్తిగా దైవాధీనం అన్నది మీరు అనుకుంటారు అనుకుని మీ వాళ్ళందరినీ కూడా ఒక త్రాటి మీద నిలబెట్టడానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు తప్పనిసరిగా శుభమైనటువంటి ప్రయోజనాలు ఈ వారం మీకు మనస్సంతా సంతోషంలో నిండేలాగా జరుగుతాయి మీ ఉత్సాహంగా ఉంటుంది వృత్తుల్లో ఉద్యోగాల్లో దేనిలో ఉన్నా కూడా మీకు తిరుగులేదు ప్రతిరోజు మర్చిపోకుండా చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే తప్పనిసరిగా మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర లక్ష్మీ అష్టోత్తరం చేయండి మీకు తిరుగులేదు ఈ వారం శ్రీమాతరేనమహ అమ్మవారి పేరు మీద ఎవరికైనా వాయన దానం ఇవ్వండి మీ ఇంట్లో వారి చేతి ఇప్పించండి శ్రీమాతరేనమ్మ ఓం మహా తులారాశి వారికి ఈ వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి తులారాశి వారిని చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో చంద్రమా మనస్సో జాత చంద్రుడు చూస్తే లగ్నాత్తు కనపడుతున్నాడు ద్వితీయ తృతీయ సంచారం ఉంది కాబట్టి కాస్తంత మానసికమైనటువంటి ఒత్తిళ్లతో కాసేపు ప్రశాంతంగా కాసేపు టెన్షన్గా మొత్తం మీద శుభకరంగానే వారం మొదలు పెడతారని చెప్పుకోవచ్చు అయితే ఏమిటంటే కొన్ని రోజులు గడిచేటప్పటికి మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో కాస్తంత మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ అయితే ఈ యొక్క మా చెప్పాలంటే కనుక సృష్టిమంలో రాహు వలన విదేశీ ప్రయత్నాలు ఇదివరకు చేసి అవ్వలేదు అని వదిలిపెట్టిన వాళ్ళకి వారం శుభవార్త వినేటటువంటి అవకాశం కనపడుతోంది ఆ విధంగా ప్రయత్నం చేయండి తర్వాత చూసినట్లయితే కనుక మనకి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని రంగాలలో మనం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా కొంచెం ఏదైనా సరే పరిచయం ఉంది కదా అని వేళాకూలంగా అనే మాట సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ చనువు తీసుకొని ఎదుటి వాళ్ళతో మాట్లాడటం అనేది కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు వ్యాపారంలో ఉండొచ్చు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో ఉండొచ్చు వ్యవహార లావాదేవీలు అయి ఉండొచ్చు కొంచెం జాగ్రత్త అన్నీ కూడా చూసుకునే మీరు ముందుకు అడుగు వేయండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ తులారాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది ఏకాగ్రత పట్టుదలే మీకు మిమ్మల్ని స్థితికి తీసుకువెడతాయి అందువల్ల ఈ వారం మీరు తలపెట్టినటువంటి పరిస్థితులు ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా మంచిగా శుభవార్త వింటారు వివాహాది శుభకార్యాల విషయంలో మీదే పైసే అవుతుంది ఈ వారం ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి గాను లలితా సహస్రనామంలో శ్రీమతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దీవకార్య సముద్రత ఈ రెండు లైన్లు కూడా ఒక ఐదు సార్లు రోజు చదువుతూ పరమాన్నాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టి పేదవాళ్ళకి పరమాన్నం పంచండి శుక్రవారం పూట శ్రీమాత్రే నమ శ్రీ నమ వృక రాశి వారికి స్వాగతం వృచ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో ఏమిటంటే కనుక అర్ధాశ్రమ శని భగవానుడు మనకు చూసినట్లయితే కనుక కాస్తంత చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరు అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక పంచమంలో ఉన్నటువంటి రాహు వలన చిన్న చిన్న అంటే ఏమిటంటే తండ్రికి కొడుక్కి ఇంట్లో వాళ్ళతో కొంచెం చిన్న చిన్న విభేదాలు కానీ వాదనలు కానీ జరిగే అవకాశం కనపడుతుంది ఆ విషయంలో వాదానికి ప్రతివాదన చేయకుండా మన యొక్క నాలుకని మనం అదుపులో పెట్టుకుంటే అసలు పరస్పర ఎప్పుడు కూడా ఏదైనా సరే గొడవలు జరగకుండా ఉంటాయి అది కోర్టు వ్యవహారాల్లో అయ్యుండొచ్చు తర్వాత ఏదైనా సరే వాగ్వివాదాల్లో కావచ్చు తర్వాత ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య చిన్న చిన్న పరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండండి తర్వాత చూసినట్లయితే కనుక మనకి సెవెంత్ హౌస్లో చూస్తే కుజుడు గురుడు కనిపిస్తున్నారు ఈ వృచ్చిక రాశి వారికి దాని వలన మనకి కనిపించేది ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో మనకి తెలియకుండానే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిలికి చిలికి గాలివానయ్యే పోట్లాటం వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత చూసినట్లయితే కనుక నైన్త్ హౌస్లో రవి దశమంలో చూస్తే శుక్రబుధులు ఏకాదశంలో కేతువు అన్ని రంగాలలోని ముఖ్యంగా ఈ శ్రావణ మాసం వచ్చిందంటే మనకి ఆలోచన ఏమిటంటే మన ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఉంటే పెళ్లి చేసేయాలి ఏవైనా కొనుగోళ్ళు అమ్మకాలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ హుషారుగానే ఉంటారు వీళ్ళు వాళ్ళని ఏం లేదు అయితే ఏమిటంటే కనుక కొంచెం పట్టుదల శ్రమ క్రయ విక్రయాదులందరూ ఏమిటి దేంట్లో ఉన్నా సరేనండి ఏ రంగంలో మీరున్నా కూడా అమ్మకాలు కొనుగోలు విషయంలో కూడా కాస్తంత పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి పెట్టండి అద్భుతంగా మీకు విజయం కలుగుతుంది వివాహాది శుభకార్యాలకి కొంచెం మాట ముచ్చట వరకు మనం కబురు పంపినా మాట్లాడిన వాళ్ళు ఈ వారాంతానికి వాళ్ళకి వాళ్ళే మనకు కబురు పెట్టే అవకాశం కనపడుతుంది అందువల్ల చాలా శుభకరమైనటువంటి రోజులు వచ్చాయి మనకి అనే విషయాన్ని ఆలోచించుకుని ఆనందించండి తర్వాత ఏంటంటే ఆటంకాలు లేకుండా ఉండడానికి శనివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మూడు దోశళ్ళు చక్కగా మినుములు తీసుకోండి మూడు దోసెళ్ళు అవి పారే నదిలో వేసేయండి లేదా కుదరలేదు అనుకోండి ముందు రోజున నానబెట్టి ఆ మూడు దోసళ్ళు పట్టుకెళ్ళి చక్కగా రావి చెట్టు మొదట్లో పెట్టేసి ఆ మూడు దోసళ్ళు మినుములు కూడా చక్కగా వెనక్కి తిరుగు చూడకుండా వచ్చేసేయండి నల్ల మినుములు గుర్తుపెట్టుకోండి తొక్క తీసినవి కాదు తొక్క తీయవి తప్పనిసరిగా ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి రావి చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క త్రిమూర్తులు కూడా మీకు అన్ని పనులు కూడా యథావిధిగా అద్భుతంగా సాగేటట్టు చేస్తారు ఈ రెమెడీ చేసుకోండి శ్రీమాత ం శ్రీమాత్రేని మహా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి మూలానిక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ముఖ్యంగా చూసినట్లయితే మూడవ ఆ ఇంట చూస్తే శని భగవానుడు వక్రగతిన చతుర్థంలో చూస్తే రాహువు పంచమ షమాలను చూస్తే గురువులు సప్తమ అష్టమంలో చూస్తే రవి అందువల్ల ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే తంటాం కాబట్టి చిన్న చిన్న అనారోగ్య చికాకులన్నీ కూడా అధిగమించి ఒక కొలుక్కి వచ్చి కొంచెం తెరిపిన పడ్డారు అని చెప్పొచ్చు ధనుసు రాశి వారు అయితే ఏమిటంటే నవమంలో చూస్తే శుక్రభుజులు దశమంలో కేతువు ఏకాదశంలో గోచార చంద్రుడు కాస్త మానసికమైనటువంటి అలజడులు ఒత్తిళ్లతో ఈ వారం స్టార్ట్ అవుతుందన్న విషయం నేను మీకు చెప్తున్నాను యథావిధిగా మీరు ఆలోచనలు మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి సమస్యలు తక్కువైపోయాయి అనుకోండి చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు కానీ సమస్యలు ఏదైనా వస్తే కనుక మనకి మాత్రం వచ్చింది ప్రపంచంలో అనేసి ఓ తెగ బాధపడిపోతూ ఉంటారు వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నా కూడా అందువలన మీరు మీ సమస్యని అధిగమించడానికి మీ సమయస్ఫూర్తి మీ సంకల్ప సిద్ధి మీకు కావాలి ధనుసు వారికి మరీ మరీ చెబుతూ ఉన్నాను ఆలస్యంగా అయినా సరే చికాకులు తగ్గుతాయండి కొంచెం ఆలస్యం అవుతుంది అంతే అంటే కనుక కంగారు పడకండి కుటుంబంలో వ్యవహారాలన్నీ కూడా అంటే ఏమిటంటే కనుక మనకి ప్ర అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు అని ఆలోచిస్తే ప్రపంచం ముందు తర్వాత కుటుంబం అంటున్నారు ఈ ధనస్సు రాశి వారిలో ఉన్నటువంటి విషయమే అది ప్రపంచాన్ని అంతటికీ అందరూ మీరు గొప్పవాళ్ళు దేవుళ్ళు అనమాట కానీ ఇంట్లో వాళ్ళకి అందువల్ల ఫస్ట్ కుటుంబం తర్వాత ప్రపంచం అన్నది మీరు మీ మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీకు తిరుగులేదండి ఆ విధంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ అని అమ్మవారిని ప్రార్థించి కుంకుమ ధరించి అమ్మవారి శ్రీచక్రం ఇంట్లో ఉంటే శ్రీచక్రాన్ని యంత్ర రూపంలో పూజించి బయటకు వెళ్ళండి మంగళవారం పూట చక్కగా ఎవరికైనా పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం కుంకుమార్చ్యం చేయించుకోవడం చెప్పదగిన సూచన శ్రీమాత్రే నమ ఓం శ్రీ మేనమ మకర రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది వార కార్యక్రమంలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే మకర రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం అదేవిధంగా శని భగవానుడు వక్రగతిలో ఉండడం మూడవ ఇంట్లో చూస్తే రాహువు అదేవిధంగా ఐదవ ఇంట్లో చూస్తే కుజుగురువుల కలయిక సెవెంత్ హౌస్లో చూసినట్లయితే రవి కనిపిస్తున్నారు అదేవిధంగా అష్టమంలో శుక్రబుధులు అన్ని సౌఖ్యాలు ఉంటాయి అన్ని సుఖాలు ఉంటాయి కానీ అది అనుభవించడానికి ఆలోచనలు మాత్రం ఎక్కువైపోతాయి తర్వాత తన కోపమే తన శత్రువు అన్నట్లుగా మీ కోపము మీ భాగ జీవిత భాగస్వామి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అందువల్ల కొంచెం కోపాన్ని అరికట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక నైన్త్ హౌస్లో చూస్తే కేతువు దశమంలో చూస్తే చంద్రభగవానుడు కొన్ని కొన్ని విషయాలలో మీరు అందరికీ కూడా చాలా మేలు చేస్తారు కానీ అవతల వాళ్ళ నుంచి మీరు ఆశించే విధానం కానీ మీరు ఆశించినటువంటి మాట కానీ అంటే ఒక ప్రశంస కానీ రాకపోతే మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు చాలా సెన్సిటివ్గా మీరు ఫీల్ అవుతారు అందువలన కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక అధికారుల విషయాల్లో మీరు అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే మీ సహ ఉద్యోగులకి వారి గురించి మీరు చెప్పేటప్పుడు కానీ మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా బాగా గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా నాలుగుని అదుపులో పెట్టుకొని సంయమనంతో వాళ్ళు ఏమన్నా చెప్పినా ఎవరికైనా ఏదైనా వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మీరు దాన్ని మధ్యవర్తిగా పెట్టి ఎవడైనా మాట్లాడాడు అనుకోండి మిమ్మల్ని మెరిగించే కార్యక్రమం ఉంటుంది ఊర్లో ఈ వారంలో అందువల్ల ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి ఈ పై అధికారులతో జాగ్రత్త అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ మకర రాశి వారికి మాట ముఖ్యంగా ఏంటంటేనండి అందరికీ ముఖ్యం ఏంటంటే మాటే కదా ఆ మాట మనకి శని భగవానుడు వక్రగతిన మరల మకరం వైపు వస్తున్నాడు కాబట్టి మనకి ఎలా ఉంటుంది అంటే కనుక కొంచెం మాట విషయంలో ఇష్టానుసారం మాట్లాడితే అవతలే వాళ్ళు దాన్ని వక్రగతిన వక్రీకరించి మనకి మన మీద అభాండాలు వేసేటటువంటి కార్యక్రమం వారం కనపడుతుంది ముఖ్యంగా వివాహాది శుభకార్య వ్యవహారాల్లో మీరు మధ్యలో దూరకండి మధ్యవర్తిత్వాలు చేయకండి ఒకవేళ చేయాల్సి వచ్చినా మీ శ్రేయోభిలాషుల్ని పెద్దవాళ్ళని ముందు పెట్టండి అదే విధంగా వ్యవహార జ్ఞానం కానీ వ్యాపారాల్లో కానీ కొంచెం వారం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక కొంచెం కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు వాళ్ళని నమ్మి ఏదైనా సరే ఫీజులు అవి ముందు ఇచ్చేస్తే తర్వాత కేసు దగ్గరికి వచ్చే కొలిది మరల మరల అడగడం జరుగుతుంది ఇలా అడుగుతున్నాడే అని మీరు మానసికమైనటువంటి బాధపడతారు అందువల్ల ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏ చెప్పాలంటే కనుక కుటుంబంలో ఎవరి తీరు వారిది అన్నట్లుగా అవ్వకుండా చూసుకోండి ఎందువలన అంటే కనుక మీ మాటే మీకు శత్రుత్వం కుటుంబం ఎంత అలాగే ఉంది బయట అలాగే ఉంది అందుకే ఈ వారం జాగ్రత్తగా ఉండండి ఈ అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా గెలుపు వైపే ఉంటాం కాబట్టి ఈ వారం లౌకిక ప్రవ ఈ యొక్క పరిస్థితుల్లో లౌక్యంగా ఉండండి యతవాత చెప్పేది అదే ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించి శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా సరే గుడికి వెళ్ళి అర్చన చేయించండి చక్కగా అక్కడ పేదవాళ్ళకి రూపాయి నాణాలు ఏడు నాణాలు చొప్పున ఎంతమందికి మీకు శక్తానుసారం ఇస్తారో ఏడుగురి వరకు కూడా ఇవ్వవచ్చు ఆ విధంగా చేయండి అద్భుతమైనటువంటి మీ యొక్క ఏదైతే మీకు ఆటంకాలు ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు వంశీ మాత్రమే ఓం శ్రీ మినిమ కుంభరాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతపుష్ నక్షత్రం పూర్వ భద్ర ప్రథమ్మ ద్వితీయ తృతీయ అయితే ఏ విధంగా ఉండబోతుంది అయ్యా ఈ వారం అని ఆలోచించినట్లయితే గనక మనకి చూసినట్లయితే గనక కుంభరాశిలోనే రాశి అధిపతి శని భగవానుడు వక్రగతిని సంచారం చేయడం ద్వితీయంలో రాహువు తర్వాత చూసినట్లయితే చతుర్థంలో గురుకుజులు అదేవిధంగా షష్టమంలో రవి సప్తమంలో శుక్రబుధులు ఆ తర్వాత అష్టమంలో కేతువు నవమంలో చూస్తే గోచారచంద్రుడు మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీ పట్టుదలే మీకు శ్రీరామరక్ష ఏదైనా సరే వ్యవహారిక జ్ఞానంతో మీరు చేసేటటువంటి పనులు కొంచెం ముందుకు వెళ్ళడానికి గాను మీరు ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంకాలం దీపారాధన చాలా ముఖ్యం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత విషయానికి ఏంటంటే కనుక మీరు ఇంట్లో కానీ బయట కానీ మీ సమయస్ఫూర్తి మీ లౌకికమైనటువంటి మాటలు మీకు అద్భుతంగా పనికి చేస్తాయి అంతేగాని మీరు సమయస్ఫూర్తిగా చాకచక్యంతో మీరు లేకపోతే కనుక అవతలి వాళ్ళు మిమ్మల్ని మీ యొక్క మాటల్లోని ఏదో ఒకటి యంతరార్థం వెదిగి పట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం ఉంది ఎందుకని విందు వినోదాల్లో పాల్గొంటారు వివాహాది శుభకార్యాలలో మీ యొక్క బంధుమిత్రులను కలవడం జరుగుతుంది కాస్త ఆచితూచి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే నిత్య కృత్యాల్లో కూడా కొన్ని అయ్యో ఈజీగా అయిపోతుంది పని అయ్యా అనేసి వెళ్తారు కదా అలాంటివి స్టక్ అయిపోయి ఆ బిల్స్ శాంక్షన్ కాకుండా లేకపోతే పని అవ్వకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొని బజానా ఇచ్చిందే అది రిజిస్ట్రేషన్కి వాడుక సమయానికి రాక ఇలా చిన్న చిన్న తలకాయ నొప్పులు అయితే ఈ వారం కనపడుతున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ ఆటంకాలని అధిగమించడానికి గాను మీరు ప్రతిరోజు చేయాల్సింది ఏమిటంటే ఓం సం శనిచ్చరాయ నమ ఎల్లి నడిసిన కూడా నడుస్తుంది కదా మనకి ఓం సెం శనిచ్చరాయ నమ పంతొమ్మిది సార్లు అనుకొని ఆ తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అర్థమైందా పొద్దున లేవగానే ఇంకేం పనిలేదు మనకి కరాగ్రే వస్తే లక్ష్మి కానీ మధ్య సరస్వతి కానీ మూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని అర్ణం పెట్టుకున్నాక ఓం సం శనిచ్చరాయ నమ ఓం సం సన్నిచ్చరాయ నమ అని పంతొమ్మిది సార్లు అనుకునే మంచం దిగండి అప్పుడు శని భగవానుడు మనకి ఆటంకాలు తగ్గిస్తాడు ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారం పూట చక్కగా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి శ్రీమాత్రే నమ శ్రీ శ్రీమతీ నమ మీనరాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో ముఖ్యంగా చూసినట్లయితే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర తర్వాత రేవతి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కనుక ఇప్పుడు వీళ్ళకి రాహు చూస్తే లగ్నాత్ ఉన్నాడు తృతీయంలో చూసినట్లయితే కుజుడు అధిపతి గురుడు అదేవిధంగా పంచమంలో చూసినట్లయితే కనుక రవి కనిపిస్తున్నాడు షష్టమంలో శుక్రబుధులు అదేవిధంగా సప్తమంలో కేతువు అష్టమంలో చంద్ర సంచారం నడుస్తుంది మానసికంగా కొంచెం ఆనందం కొంచెం ఆలోచన ఈ రెండింటికి కలవలిపే ఈ వారం మీనరాశి స్టార్టింగ్లో అలా ఉంది కానీ అన్ని విధాలా కూడా మీరు వారం మొదలుపెట్టినట్టు దగ్గర నుంచి తర్వాత ఈ ఆరు రోజులు కూడా అంటే ఏడు రోజుల్లో ఒక రోజు కొంచెం టెన్షన్ తీసుకున్న తర్వాత మీకు అంతా అన్ని విధాలా కూడా ఒకటి రెండు రోజుల్లో సర్దుబాటు అవుతుంది సర్దుబాటు అయ్యి మీరు ఆనందంగా ఆలోచనలన్నీ ఒక కొలిక్కి వచ్చి శుభకార్యాల నిమిత్తం మీ బంధుమిత్రులను కలవడం జరుగుతుంది ఆనందంగా శుభకార్యాల్లో పాల్గొంటారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా జరగడానికి ఆ విజయం అనేది మీకు రావడానికి శుభమైనటువంటి వారంగా పరిగణించవచ్చు అయితే ఏంటంటే ఏదైనా సరే వస్తువులు కానీ ఏదైనా క్రయ విక్రయాదులు కానీ చక్కగా పూర్తి చేస్తారు శ్రావణ మాసం వచ్చేసింది మంచి రోజులు రావడమే కాకుండా మంచి రేటు వచ్చి మీరు చేయాల్సిన పనులన్నీ కూడా మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితికే తీసుకుపడతాయి తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న త అంటే చిన్న తరహా ప్రయోజనాలు అంటాం కదా మనం అనుకోకుండా వాళ్ళ ఇంటికి పెడతాం ఆటోమేటిక్గా అదేంటండి మీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా మరి మా వాళ్ళ అమ్మాయిందని వేళాకూలంగా అన్నది ఆ సంబంధం సెటిల్మెంట్ వరకు వెళ్ళిపోతుంది అలాగే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడమే కాకుండా మీరు కూడా మధ్యవర్తిత్వంలో ఎక్సలెంట్ అయిపోతారు అందువల్ల ఈ వారం అన్ని విధాల కూడా యోజన బాగుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా అందరిని నమ్మకుండా బోల్డ్గా మనసులో విషయాలు పది మందికి పంచకుండా కాస్త గుట్టుగా ఉంటే అద్భుతం అండి మీకు తిరగలేదు అయితే ఇంకా ఆ విధంగా సంతోషంగా ఉండడానికి గాను ఈ యొక్క మీనరాశి వారు చేయాల్సింది ఏమిటంటే ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం అని రాయడు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబర ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని ప్రతిరోజు తొమ్మిది సార్లు అనుకోండి వెల్లముక దత్తాత్రేయుడికి సాయిబాబాకి నైవేద్యం పెట్టండి పటికి బెల్లం పెట్టండి పాయసాన్న ప్రియాసక్త అన్నారు కాబట్టి తప్పనిసరిగా పరమాన్నం ఉండి గురువారం పూట చక్కగా బెల్లం పరమాన్నం పెట్టి పది మంది పిల్లలకి మిఠాయిలు పంచండి ఇంకా ఎక్సలెంట్ ఈ వారం జరిగిపోతుంది మీకు వివాహ శుభకార్యాల్లో కూడా మీరు హ్యాపీగా ఉంటారు పాల్గొంటారు పూర్తిగా దానిలో ఇన్వాల్వ్ అయ్యి సంతోషాన్ని మీరు అందరికీ పంచుతారు శ్రీమాత్రేనమ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి